హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీందర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ వేదికగా జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి సక్సెస్ అయ్యింది ఆ సక్సెస్ వెనుక ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అసలు ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అంటే గతంలో ఫెయిల్యూర్ అయి ఈ సమ్మిట్ సక్సెస్ అవ్వడానికి మాత్రం కీలక పాత్ర పోషించారనేటువంటి చర్చ ఉన్నటువంటి క్రమంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి తను మొదటి నుంచి అధికారంలోకి రావడానికి ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏవైతున్నాయో నవరత్నాలకు సంబంధించి ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు సో ఇటు పక్క నుంచి టీడీపీ నుంచి ప్రతిపక్షం నుంచి మరి అనేక ఆరోపణలు వచ్చాయి కేవలం సంక్షేమానికే పరిమితమయ్యారు అభివృద్ధిని పక్కన పెట్టేశారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇదే కాకుండా జగన్ గారిని చూసి ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఉన్న పరిశ్రమలే వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు సో ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికి చెక్ పెట్టే విధంగా మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విదేశాల నుంచి లోకల్గా ఉన్నటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి వ్యాపార దిగ్గజాలు కానివ్వండి అనేక మందిని మరి ఇక్కడికి ఏపీకి రప్పించేటువంటి ఒక కార్యక్రమం అయితే చేశారు అది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ చాలా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు మరి అందరికీ తన మీద ఉన్నటువంటి ఆరోపణలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే సంక్షేమం ఒక్కటే అని అనుకున్నారో తను వీళ్ళు వైసీపీ వాళ్ళు మొదటి నుంచి సంక్షేమం కూడా అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడు సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కూడా చేస్తున్నామనేటువంటి ఒక మెసేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగారు మరి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయనేటువంటి అపవాదం మాత్రం తొలగించుకునేటువంటి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు ఇక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ గురించి మనం ఈ మధ్యకాలంలో చూస్తే అనేకమైనటువంటి ట్రోలింగ్స్ చూస్తున్నాం మనం ఆయన మాట్లాడేటువంటి ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి అభివృద్ధికి సంబంధించి కానివ్వండి పథకాలకు సంబంధించి కానివ్వండి రకరకాలుగా ట్రోలింగ్స్ గురవుతున్నారు మరి విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నటువంటి క్రమంలో మరి ఈయన అన్ఫీట్ అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి పరిశ్రమల శాఖగా మరి ఈయన మంత్రిగా పనిచేయరు అనేటువంటి అన్ఫీట్ అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ ఉన్నటువంటి మంత్రులపైన కానీ ఎవరి మీద రానంత ట్రోలింగ్స్ మరి గుడివాడ అమర్నాథ్ మీద వచ్చాయంటే ఎలాంటి సందేహం లేదు ఇందులో కానీ అలాంటి వ్యక్తి మరి వైఎస్ జగన్ గారు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అంటే గత ఆరు నెలల నుంచి ఈ సమ్మిట్ జరగడానికి ముందు ఆరు నెలల నుంచి కూడా దీనికి సంబంధించి మరి వర్క్ చేస్తూ వస్తున్నారాయన ఈయనతో పాటు మరి అదేవిధంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి సృజన ఐఏఎస్ గారు ఉన్నారు మరి ఆమె కూడా చాలా కీలక పాత్ర పోషించారు ఇందులో ఎందుకంటే ఏపీకి ఎందుకు రావాలి ఎందుకు పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి మరి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిశ్రమలో తీసుకురావడం విషయంలో కానివ్వండి మరి ఇద్దరు కూడా ఎవరే ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారితో కలిసి పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఇద్దరు కలిసి కూడా అనేక సదస్సులో పాల్గొనడం మరి ఆ సదస్సులో ఏపీలో ఉన్నటువంటి వనరుల గురించి కానివ్వండి ఇక్కడ పరిశ్రమలు పెడితే మరి సింగిల్ విండో పద్ధతి ద్వారా ఇచ్చేటువంటి పర్మిషన్ విషయంలో కానివ్వండి నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించే విషయంలో కానివ్వండి వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నటువంటి వనరులు ఏంటి ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి వనరులు ఏంటి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు ఏంటి ఇవన్నీ కూడా మరి అక్కడ ఏదైతే సదస్సులకు వెళ్ళినప్పుడు వీరిద్దరు కూడా ముఖ్యంగా ఈమె సుజనా ఐఎస్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి వారికి చెప్పే ప్రయత్నం చేసి మరి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన అనేక మంది ఇన్వెస్టర్లు మనం చూసాం అనేక వ్యా పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు కూడా మరి ఈ సమ్మిట్కి రావడం జరిగింది ఈ ఇదే కాకుండా వీరిద్దరే కాకుండా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి శ్రీలక్ష్మి ఐఏఎస్ గారు అందరికీ పరిచయమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు మరి ఆమె పాత్ర కూడా ఉంది ఆమె కూడా అవినీతికి పాల్పడిందని చెప్పి ఆమె మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఆమె జైల్లో కూడా కొనుగోలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం తర్వాత ఇప్పుడు ఆమె ప్రస్తుతం మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరి ఇప్పుడు పనిచేస్తున్నారు ఏపీలో సో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే సుమారుగా ముప్పై దేశాల నుంచి వివిధ ఇన్వెస్టర్లు అనుకోండి తర్వాత పాలనా ప్రతినిధులు అనుకోండి అనేకమంది పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు వస్తున్నటువంటి విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు మరి అక్కడ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం మరి విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్ది ఇక్కడ ఏర్పాట్లు కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆమె చూసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని రిసీవ్ చేసుకోవడం మరి స సబ్మిట్ అయిపోయిన తర్వాత మరి వారిని మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి వారికి శాంతి భద్రతల విషయంలో కానివ్వండి సెక్యూరిటీ పరంగా కానివ్వండి అనేక రకాలుగా ఉన్న ఏది బాధ్యతలు ఏవైతే అప్పగించారో అవన్నీ కూడా ఆమె సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారుగా ముప్పై దేశాల నుంచి ఏడు వేల ఐదు వందల మంది మరి మరి అందరూ వచ్చినటువంటి క్రమంలో వారందరికీ సెక్యూరిటీ కల్పించే విషయంలో మరి వారికి వసతులు ఏర్పాటు చేయడం విషయంలో అలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మరి స సక్సెస్ అవ్వడానికి కీలక పాత్ర మరి శ్రీలక్ష్మి గారు కూడా పోషించారనేటువంటి అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి తర్వాత ఈ ముగ్గురు కూడా చాలా కీ రోల్ పోషించారు ఏపీకి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టే విషయంలో కానివ్వండి ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా ఆ బిజినెస్ ర్యాంకులో వరుసగా మూడో వరుసగా మూడు సార్లు టాప్లో ఉండడం కానివ్వండి ఈ విషయాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ పెట్టుబడులు పెడితే ఉండేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా వాళ్ళకి చెప్పడం మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా వారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు సమ్మెకు సంబంధించి ఇక పెట్టుబడులైతే తెలిసిన సంగతి పదమూడు లక్షల కోట్లు అంటే వారు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది ఆరు లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అందరూ దీన్ని ఆహ్వా ఆహ్వానించదగ్గ విషయం నేను చెప్పవచ్చు ఆరోపణలు అయితే పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీలు ఆటోమేటిక్గా వేరే పార్టీలు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు వచ్చారో వాళ్ళు పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎవరైతే వీళ్ళు ఉన్నారో మరి శ్రీలక్ష్మి గారు కానివ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారు కానివ్వండి అదేవిధంగా మరి గుడివాడ అమర్నాథ్ కానివ్వండి వీరందరూ కూడా పేలూరు పేలూరు అని చెప్తూ మొదటి చూస్తున్నారు వారు ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు